నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి జిల్లాకు చేరుకున్నారు పోలవరం స్పిల్వే బ్రిడ్జ్ గేట్ పనులను ఇరిగేషన్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి ఈఎన్సీ నారాయణ రెడ్డి పరిశీలించారు పనుల పురోగతిని పోలవరం ఎస్సీ నరసింహమూర్తి ఈఈ ఆదిరెడ్డి మెగా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ జీఎం ముద్దుకృష్ణ ఏజీఎం రాజేష్ కుమార్ మేనేజర్ మురళి ఇతర అధికారులు వారికి వివరించారు రాష్ట్రంలో 52 లక్షల మంది నిరుపేదలకు రుణ విముక్తి చేసి సంపూర్ణ గృహ హక్కు కలగజేసే ఓటీఎస్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని తణుకు ప్రాంతంలో ప్రారంభోత్సవం చేయడం గర్వంగా ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు ముఖ్యమంత్రి తణుకు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తణుకు వచ్చిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి తణుకు పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఓటీఎస్ ద్వారా బలవంతంగా ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని ఓటీఎస్ స్వచ్ఛందంగా జరుగుతుందని స్పష్టం చేశారు ఈ నెల 21వ తేదీన తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఓటీఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓటీఎస్ ను వినియోగించుకున్న పేదలకు దస్తావేజుల రూపంలో ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారని అన్నారు పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కళాశాల నాడు నేడు ద్వారా ఆసుపత్రులు పాఠశాలలు రూపురేఖలు మార్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు రాష్ట్రంలో ఇప్పటికే 32,000 కోట్లతో 17,500 జగనన్న కాలనీలు అభివృద్ధి చేసి ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు ఓటీఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమం రోజునే అభిమాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో పార్టీ నాయకులతో పాటు ప్రజానికం సైతం శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు ఈ నెల 27వ తారీఖుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సాపురం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అఫీషియల్ ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది దాంట్లో ఈ రాష్ట్రంలో 52 లక్షల మందికి నిరుపేదలకి సంపూర్ణ గృహ కలగజేసే పథకాన్ని ఏదైతే 10 రూపాయలకే దస్తావేజ్ తయారు చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఆయన ప్రారంభించడం జరుగుతుంది 52 లక్షల మందికి అదే రోజు ఆయన పుట్టినరోజు అవటం అందరూ కూడా ఇక్కడ ఉన్న మన జిల్లా ప్రజలందరూ కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆశీస్సులు తెలియజేసి ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున అక్క చెల్లెములు అందరూ వచ్చి మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తామని అలాగే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున 31 లక్షల మందికి ఇప్పటికీ ఇళ్ళతాళాలు ఇవ్వడం జరిగింది ఇది ఒక 52 లక్షల మంది అంటే సుమారు 83 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు అంటే ప్రతి 3 కుటుంబాలకి ఒక కుటుంబానికి సంపూర్ణ గృహ హక్కు కలిగేయడం ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి బలవంతంగా డబ్బులు కట్టించుకుంటున్నారు బలవంతంగా కట్టించుకోవట్లేదు ఈ 14,000 కోట్లు కూడా అడ్కో దగ్గర లోన్ తీసుకుంటూ జరిగింది ఏదైతే ఈరోజు బెనిఫిషియర్స్ 3,000 నుంచి 4,000 కోట్లు కడతారో మిగిలిన 10 నుంచి 15,000 దాకా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరాయిద్దాం అదే చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2014 దాకా ఓటీఎస్ ఇంట్రెస్ట్ మాఫీ పెడితే 2014 నుంచి 2019 దాకా ఒక రూపాయి తగ్గించలేదు ఎన్నోసార్లు హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు అయ్యా లబ్ధిదారులు వడ్డీ మార్చి అడుగుతున్నారు అని సుమారు 4 సార్లు ఆయన ఫైల్ పంపితే నేను తగ్గించానని రిజెక్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో అంటే 43,667 మంది వడ్డీ అసలు కూడా కట్టి డిస్ట్రిక్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది ఏ ఇవ్వలేదైనా ఈరోజు ఆ 43,667 మందికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దస్తావేజ్ క్రియేట్ చేసి ఎవరైతే గతంలో ఇచ్చినాయి అది పిల్లలు ఉంటారో వారసులు ఉంటారో ఆ వారసుల పేరు ఇస్తాం ఎవరైనా గతంలో ఇది కొనుక్కుని ఉంటే అర్హత ఉంటే కొనుక్కున్న వాళ్ళు అర్హత ఉంటే వాళ్ళ పేరు మీద ఇవాళ డిక్లేర్ చేస్తాం ఒక సంపూర్ణ హక్కు లేకపోతే గమ్ముని అమ్ముకోవాలన్నా పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా అప్పు కావాలన్నా దాని మీద వెంటనే పట్టికలు కానీ 75% బ్యాంకు లోన్ ఇస్తారు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రోగ్రాం ఇది
ఆ రోజు ఆయన పుట్టినరోజు రోజు ఇక్కడికి వచ్చి ఈ నిరుపేదలకి అందరూ ఈ రాష్ట్రంలో నిరుపేదలకైనా లాంచ్ చేసిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో గౌరవ శాసనసభ్యులందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రసవాల ద్వారా అందరినీ కూడా ఈ ప్రాంతం ప్రజలందరికీ వార్తాన్ని దగ్గర చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక అయితే అభివృద్ధి ప్రతి నియోజక జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ మనకు పార్లమెంట్లో మెడికల్ కాలేజీ ఇచ్చారు. అలాగే మన తణుకులో జిల్లా హాస్పిటల్ పెట్టడం జరిగింది. నాడు నేడులు హాస్పిటల్స్ కానీ పూల్స్ కానీ అలాగే పెద్ద ఎత్తున కనీసం కాన్స్టిట్యూషన్కి 20 నుంచి 30 వేల ఇళ్ల స్థలాలు సేకరించి ఇళ్ళు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన ఎక్కడ కూడా రైతుకి ఈరోజు విపరీతమైన వర్షాలు పడి ఈరోజు పంటలు దెబ్బతిన్నాయి మన ప్రాంతంలో ముఖ్యంగా వరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఎంఎస్పీకి ఆర్పీకీల ద్వారా కొని రైతుకి ధాన్యం ఇచ్చే ప్రోగ్రాం ఇప్పటికే కట్టిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పటికే స్టార్ట్ అయిన ఇళ్ళు అందరికీ కూడా ఇప్పటికప్పుడు పేమెంట్లు కట్టుకున్న వాళ్ళు పేమెంట్లు ఒక క్వాలిటీ కట్టడం కాదు దాని ద్వారా మౌలిక సదుపాయాలు 32,000 కోట్లతో 17,500 జనరల్ కాలనీలులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే పవర్ కానీ అండర్గ్రౌండ్ పవర్ కానీ ఇంటర్నెట్ కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ అన్ని రకాల సదుపాయాలతో 32,000 కోట్లతో కాలనీలు కూడా డెవలప్ చేసి ఇది ఒక మోడల్ జిల్లా రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఓటీఎస్పై ప్రతిపక్ష నేత దుష్ప్రచారంతో రాజకీయ కుట్ర చేయటం తగదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటీఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారని గొప్పలు చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గృహ రుణాలపై వడ్డీ కూడా మాఫీ చేయకపోగా మేము వస్తే ఓటీఎస్ ఉచితం అంటూ ప్రగల్భాలు పలకడం శోచనీయమని అన్నారు. పేద వర్గాలకు రుణ విముక్తి కలిగించి తద్వారా పక్కా దస్తావేజులను అందించడం బ్యాంకుల నుంచి రుణాలు పొందే సౌకర్యం కల్పించే ఓటీఎస్ పథకం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయమని స్పష్టం చేశారు. రుణాలతో మగ్గిపోతున్న ప్రజానీకానికి రుణ విముక్తి చేయాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఓటీఎస్ ను ప్రవేశపెట్టారని ప్రతిపక్ష నేతలు నిరసనలు తెలిపే అవకాశం ఇవ్వకుండా ప్రజారంజక పాలన చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఓటీఎస్ ను ప్రతిపక్షం టార్గెట్ చేసిందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే రోజులు పోయాయని ప్రజలు చైతన్యంగా ఆలోచిస్తున్నారని అన్నారు. అన్న ఎమ్మెల్యే కారుమూరు నియోజకవర్గంలో ఓటీఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమం సంతోషంగా ఉందని సభాస్థలతో పాటు తణుకులో చేస్తున్న ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర సిటీ ప్రాజెక్ట్ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరి కాశీరెడ్డి, తహసీల్దార్ ఇపిఎన్డి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు, సిఐ ఆంజనేయులు పాల్గొన్నారు. మా జిల్లాకి తణుకు నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి వరేలు రాబోతున్నారండి. ఆ రోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. ఈ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆశీర్వదించడానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఏంటని చూడడానికి రావడం జరిగిందండి. అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా మరి మా అన్నగారు శాసనసభ్యుల దగ్గర ఉండి అన్నీ చూస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరగబోయేది ఎందుకు అంటే మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా ఒక శాశ్వతమైన గృహాన్ని ఇవ్వాలి, ఒక భరోసాని ఇవ్వాలనే ఒక చక్కటి ఉద్దేశంతో ఓటీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లోకి ఇంకా వెళ్ళకముందే, ప్రజలకి ఇంకా అవగాహన రానివ్వకముందే ప్రతిపక్షం వాళ్ళు లేనిపోని అపోహలు కల్పిస్తూ వాళ్ళని భయాందోళనలకు గురి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం 1 రూపాయి కూడా వడ్డీ తగ్గించలేదు, మాఫీ చేయలేదు, సరికదా? ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, అది కూడా ఈ గృహాలు ఎవరైతే గవర్నమెంట్ నుండి లోన్ తీసుకొని కట్టుకుని ఈ రోజు వరకు కూడా అప్పు తీరకుండా, దానికి ఇంకా పట్టా కూడా రాకుండా, దానికి ఎటువంటి
వాళ్ళకి శాశ్వతమైన హక్కు ఉంది అని ఒక అధికారికంగా ఒక పత్రం ఏది లేకుండా ఉన్న సమయంలో ప్రభుత్వం తరపున నేను మీ అందరికీ కూడా అండగా ఉన్నానని ముందుకు వచ్చిన సమయంలో ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది అది రాజకీయంగా వాళ్ళు ఏదో చేయాలనే తప్ప నిజంగా అయితే ఈ రోజున ఈ పథకం వలన పేద ప్రజలందరికీ కూడా చాలా లబ్ధి చేకూరుతుందండి మరి ఈ రోజున మామూలుగానే రిజిస్ట్రేషన్ ఖర్చులకు వెళ్తే ఎంత లేదన్నా వాళ్ళకున్న స్థలానికి ఆ 3 సెంట్లు 1 సెంట్ ఉన్నారకున్న స్థలానికి 100,000 రూపాయలు పైనే అవుతుంది అలాంటిది ఈ రోజున 10,000 రూపాయలతో అది కూడా వాళ్ళకున్న బాకీని కూడా మాఫీ చేస్తూ మీరు 10,000 రూపాయలు కట్టండి మీకు శాశ్వతమైన ఆ ఇంటి మీద హక్కు కల్పించడం రిజిస్ట్రేషన్ అవ్వడం మళ్ళీ మీకు ఏదైనా అవసరాలు ఉంటే దాన్ని బ్యాంకులో పెట్టుకుని లోన్ రూపంలో తెచ్చుకోవడం లేదు కొంతకాలం అయిన తర్వాత మీకు ఇంకా ఇబ్బందులు ఏమైనా వస్తే దాన్ని ఏదైనా సేల్ చేసుకునే హక్కు కూడా మీకు ఉంటుంది కానీ ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆ ఇంటి మీద ఎవరు కూడా ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వదు ఎవరు కొనుక్కోవడానికి కూడా వారికి హక్కు అనేది ఉండదు వీళ్ళు అమ్ముకునే హక్కు ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దానికి మీకు ఒక శాశ్వతమైన హక్కుని కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని వక్రీకరించి ఈ విధంగా మాట్లాడడం అనేది వాళ్ళ రాజకీయ కుట్ర పూరితంగా చేయడమే తప్పండి వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఏమీ దొరకట్లేదండి వాళ్ళకి మీడియా ముందుకు వచ్చి లేదా రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేయాలన్న ఏదన్నా చేయాలన్న వాళ్ళకి ఏది సోర్స్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చున్నారో మాట ఇచ్చున్నారో అవన్నీ కూడా నెరవేరుస్తూ సకాలంలో ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్న సందర్భంలో ప్రతిపక్షానికి నోట్లో మాట రావట్లేదు కడుపు మంటతో ఉక్రోశంతో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఏదో అవకాశాన్ని వినియోగించుకోవాలని ముందుకు రావడం తప్ప అంతకు మించి ఏం లేదండి నిజంగా ఈ పథకం అయితే పేద ప్రజలకి అది కూడా గృహం కట్టుకుని లోన్ తీసుకుని అప్పు తీర్చకుండా ఇంకా అప్పుతో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి చేకూర్చేదండి వాళ్ళకి ఇలాంటి పథకము ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోలేదు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ రోజున పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మధ్యాహ్నం ఈశ్వరి బలరాం దంపతుల వివాహ దినోత్సవం బలరాం జన్మదిన సందర్భంగా ఆయన కార్యాలయంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి దెందులూరు నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు బెజవాడ నరసింహారావు 17వ డివిజన్ కార్పొరేటర్ శామ్యూల్ పోతర్లంక లక్ష్మణరావు మధ్యాహ్నపు కన్స్ట్రక్షన్ అధినేత శివశంకర్ అక్షయ్ కన్స్ట్రక్షన్ అధినేత వెలుగుల సతీష్ భారతి వెంకట్రావు ఎంఆర్డీ లక్ష్మణరావు రాళ్లపల్లి రవి బత్తిన మురళి కంచన రామకృష్ణ విఠల చంద్రశేఖర్ లక్కోజు గోపి వినయ్ పూజార వెంకటరత్నం రెడ్డి శ్రీకాంత్ జన్మభూమి సుబ్బారావు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు చిత్రమై ప్రయాణికులు వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు తంగళ్ళమూడి వంతెన నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే రహదారి మధ్యలో సోమవరపాడు బైపాస్ రహదారి వరకు గోతులతో అధ్వాన్నంగా మారింది వంగాయిగూడెం నుంచి కైకలూరు వెళ్లే రహదారిపై రాళ్లు లేచి దుమ్మురేగి దారుణంగా ఉంది తూర్పు వీధి ఫిల్ హౌస్ పేట సెంటర్ నుంచి చాటపర్రు వెళ్లే రహదారి అధ్వాన్నంగా తయారైంది చిత్రమైన రోడ్ల మరమ్మతుల విషయమై ఆర్ఎంబి ఏఈఈ శేష్ కుమార్ మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు తంగళ్ళమూడి బైపాస్ రహదారి పనులు నెలాఖరుకు ప్రారంభిస్తామని అన్నారు పేదలకు అన్నదానం వస్త్రదానం వంటి సేవలు చేయడం అభినందనీయమని రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యుడు డాక్టర్ దిరిసాల వరప్రసాద్ అన్నారు సమాజం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఏలూరు కుండీ సెంటర్లోని సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ప్రార్థనా సమాజాలు దాతృత్వంతో ఏర్పాటు చేస్తున్న సంస్థలను దేవాదాయ శాఖ కొనసాగించడం జరుగుతోందని అన్నారు ఈ సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దిరిసాల వరప్రసాద్ 10వ డివిజన్ కార్పొరేటర్ పైడి భీమేశ్వరరావు 12వ డివిజన్ కార్పొరేటర్ కరు శ్రీనివాసరావు మోటమరి సదానంద కుమార్ తంగళ్ళ రాము సమాజం చైర్మన్ ఆళ్ల గణేష్ కార్యనిర్వహణాధికారి సిహెచ్వి నాగబాబు తదితరులు పాల్గొన్నారు ఏలూరు నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించిన బాల రాజాజీ అన్నారు స్థానిక ట్రాఫిక్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎంతో ఉందని ఒక ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు వాహనదారులు వాహనాలకు సంబంధించిన రికార్డులు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు
హనుమత్ వ్రతం సందర్భంగా అత్తిలి పాత సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ స్వామి వారిని పలు రకాల పండ్లు, చెరుకు గడలు, నిమ్మకాయలు, తమలపాకుల దండలతో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి రాము ఆధ్వర్యంలో హనుమత్ వ్రతం వ్రత కథ చెప్పారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 25 నాటికి మండలంలో గల గ్రామాల్లో నారుమళ్ళు వేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ కోరారు. గురువారం అత్తిలవన్ రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయి సహాయకులకు ముందస్తు దాల్వ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో గంగాధర్ మాట్లాడుతూ దాల్వ సాగుకు ప్రధానంగా ఎంటియు 1121 రకం వరి వంగడాన్ని సాగు చేయడం ద్వారా 130 నుండి 135 రోజుల్లో కోతకు వస్తుందని అన్నారు. ఏప్రిల్ నెలలో వచ్చే నీటి ఎద్దడిని అధిగమించడానికి త్వరితగతిన నారుమళ్ళు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఎంటియు 1121 రకం విత్తనాలు కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. 30 కిలోల బస్తా 990 రూపాయలకు విక్రయిస్తున్నామని చెప్పారు. సార్వలో పండించిన విత్తనం నిద్రావస్థ తొలగించడానికి లీటర్ నీటికి 6.3 ఎంఎల్ గాఢ నత్రిక ఆమ్లంలో 24 గంటలు నానబెట్టిన అనంతరం 24 గంటలు మండి కట్టాలని సూచించారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, దీనిలో భాగంగా కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున సూడోమోనాస్ మందును కలపాలని ఏవో గంగాధర్ వివరించారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు తమ పాఠశాలకు చెందిన 3 సైన్స్ ఎగ్జిబిట్స్ ఎంపికయ్యాయని ప్రధాన ఉపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్ చెప్పారు. గురువారం అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్లో బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 3 సైన్స్ ప్రదర్శనలు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన విండో పవర్, ఫ్లోటింగ్ హౌస్, సోలార్ పవర్ బేస్డ్ ఏసీ ప్రదర్శనలకు ప్రథమ బహుమతి వచ్చాయని చెప్పారు. ఈ 3 ప్రదర్శనలు ఈ నెల 22న ఏలూరులో జరిగే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రదర్శిస్తారని అన్నారు. విద్యార్థులు కే త్రినాథ్, ఎంవి శివరం, వి మాధురులు సైన్స్ ప్రదర్శనలు తయారు చేయగా గైడ్ టీచర్స్గా డిఎంజి ప్రసాద్, ఎస్కే మల్లేశ్వరరావు, వై యామిని, ఎన్ సుజాతదేవి వ్యవహరించారు. విజేతలను, గైడ్ టీచర్లను హెచ్ఎం వైఎస్ఆర్ సీఎం దత్తు, ఉపాధ్యాయులు ఎస్ పురుషోత్తం తదితరులు అభినందించారు. భారత ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టం సవరణ చట్టం 2021 ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ వారి పిలుపు మేరకు 2 రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు తణుకు పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ బ్యాంకు శాఖల సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు సిఐటియు, ఏఐటియుసి వారు తమ మద్దతును తెలిపారు. సామాజిక ఉద్యమకారిణి శ్రీమతి మనోరమ కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు మొదలవుతాయని అన్నారు. ఆపండి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను జయప్రదం చేయండి. ఈ రోజు రేపు జరుగుతున్న బ్యాంకుల సమ్మెను, ఈ రోజు రేపు జరుగుతున్న బ్యాంకుల సమ్మెను, ఈ రోజు రేపు జరుగుతున్న బ్యాంకుల సమ్మెను లాలే. బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్యత, బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్యత, బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్యత వ్యతిరేకించండి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. బ్యాంకుల ప్రైవేటీకరణను, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను జిందాబాద్ యుఎఫ్ బియు. దేశంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి సమ్మె కేవలం బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాల కోసం కానీ, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం కానీ ఈ సమ్మె జరగట్లేదు. కేవలం ఈ దేశ నవనిర్మాణ రంగంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి
బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడాలనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది. ఇవాళ బ్యాంకుల ప్రైవేటీకరణ అంటే దీన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం తప్ప మరొకటి కాదు. ఇవాళ దాదాపుగా 22,000 శాఖలు ఉన్నటువంటి ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇవాళ ఉన్నటువంటి ఎస్బీఐకి సంబంధించి 47 కోట్లకు పైగా ఉన్నటువంటి ఖాతాదారులు కలిగినటువంటి ఈ ఎస్బీఐ కేవలం 640 శాఖలు ఉన్నటువంటి అదానీ గ్రూప్కి ఇవాళ క్యాపిటల్ని అనుమతించడం అని అంటే ఇవాళ ఏ పద్ధతుల్లో కార్పొరేట్ వ్యక్తులకి ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని దారాదత్తం చేస్తుంది అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలకు విరుద్ధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ వ్యక్తులకి కేవలం అదానీ అంబానీలకి దారాదత్తం చేయడానికే వీళ్ళ బ్యాంకుల ప్రైవేటీకరణకి పూనుకోవడం జరిగింది. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన సిఐటియు సభ్యులు ప్రతాప్ మాట్లాడుతూ సామాజిక సేవలు భారంగా ఉన్న రోజుల్లో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని, సదుద్దేశంతో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయకరణ చేస్తే నేటి ఈ మోడీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం అంటూనే ప్రజా ఆస్తులను అపనంగా కార్పొరేట్ శక్తులకు చౌకబేరంగా అమ్మేస్తున్నారని అన్నారు. మన ముందు పెద్ద కర్తవ్యం ఇవాళ ఉన్నది. ఏమిటి అనుకున్నప్పుడు ప్రభుత్వ రంగమా కార్పొరేట్ రంగమా అనేటువంటి ఒక పెద్ద కర్తవ్యం ఇవాళ మన ముందుకి వచ్చింది. ప్రభుత్వ రంగాన్ని యావత్తూ కూడా కబళించి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్ని కూడా అంబానీ అదానీలకి ఈ దేశాన్ని యావత్తూ కూడా దారాదత్తం చేసేటువంటి ప్రక్రియకి మోడీ ప్రభుత్వం వచ్చిన కానించి ఈరోజు వరకు అదే రకమైనటువంటి శైలిలో ఉన్నటువంటి అన్ని చట్టాలని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, స్వాతంత్ర వీరుల యొక్క త్యాగాల్ని అవమానిస్తూ, స్వదేశీ భక్తులు అని చెబుతూ భారతదేశంలో ఉన్నటువంటి వనరుల్ని అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రజల హక్కుల్ని ఇవాళ కార్పొరేట్ల యొక్క మోకాళ్ళ కింద పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ మనందరం కూడా గట్టిగా నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది. మోడీ వస్తే ఏదో అద్భుతం చేస్తారని చాలామంది మీలో కూడా కలలు కన్నారు. ఈ దేశం వెలిగిపోతుందని కలలు కన్నారు, కానీ ఈ దేశాన్ని వెలిగించడం లేదు, ఆర్పేస్తున్నాడు. ఈ దేశాన్ని బూడిది పాలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వ రంగాన్ని యావత్తు కూడా ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం ఇవాళ పేద సామాన్య మధ్యతరగతి సన్నా చిన్నకారు రైతులకి చేతి వృత్తిదారులకి చిరు వ్యాపారులకి ఎంతో కొండంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ఇవాళ అంబానీ గారికి అదానీ గారికి అప్పచెప్పేదానికోసం ఇవాళ మనకున్నటువంటి ఆస్తుల్ని మనకున్నటువంటి ప్రజల యొక్క సొమ్ముని ఇవాళ వాళ్ళకి చేతుల్లో పెట్టేదానికోసం ఇవాళ మోడీ తహతహలాడుతున్నాడు. దీన్ని ఇవాళ నిరసిస్తూ పార్లమెంటులో పెట్టబోతున్నటువంటి ఈ బిల్లుని సవరణని వ్యతిరేకిస్తూ ఈరోజు రేపు మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. తణుకులో అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆర్మిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుండి నరేంద్ర సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలగరి వెంకటకృష్ణతో పాటు నర్సాపురం పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎక్స్జెడ్పీటీసీ చుక్కా సాయిబాబా, రాష్ట మహిళా కార్యదర్శి తమరాపు రమణమ్మ, బీసీసీఎల్ నాయకులు గుబ్బల శ్రీనివాస్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అందరూ కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వారు రాజధాని నుంచి దేవస్థానం వరకు చేసిన పాదయాత్ర విజయవంతమైనట్లుగాను వారందరికీ కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, అలాగే ఆంధ్రుల రాజధాని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, ఇటువంటి కొనసాగించలేనప్పుడు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడుతుందని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ రైతులు చేసే ఉద్యమం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి త్వరలోనే మంచి తీపి కబురు అందించాలని ప్రభుత్వం కూడా మరి పునరాలోచించి ఆంధ్ర ఏకైక రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ రైతులందరూ
అందరికీ మా సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత సత్త సభల్లో శాసనసభలో కూడా మరో రోజున అమరావతి ప్రత్యేకమైనటువంటి రాజధాని అని అన్నప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఈవెన్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా మరి దానికి మద్దతు తెలిపి అమరావతి రాజధానిగా మేము భావిస్తామని అంగీకారం మద్దతు కూడా ఆ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు తెలిపడం జరిగింది. ఆయన అధికారం చేపట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇస్తున్నాను మడవను తిప్పనని చెప్పి రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ని నవి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ని నాశన ఆంధ్రప్రదేశ్గా మరి ఈ రోజున తయారు చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ రోజున 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తే ఈ రోజున ఏ రాష్ట్రంలో ఈ ఇలాంటి రాజధాని నిర్మించలేనటువంటి పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్కే సంపూర్ణ హక్కులున్నాయనేటువంటి అధికారం కూడా ఆ రోజున చట్టసభలో చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో జగన్ గారి పాలన దురదృష్టకరమైనటువంటి పాలన. వేల్పూరు గ్రామంలో ఉన్న 2వ వార్డులోని గెత్యమని ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ నాయకులు పోలేపల్లి వెంకట ప్రసాద్, పీబీఆర్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల కిందటే మనకి స్టార్ట్ అయిపోయినాయి. డిసెంబర్ 1 నుంచి మనం ఈ నెలంతా కూడా క్రిస్మస్ మాసంగా జరుపుకుంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్. అసేతు ప్రపంచం అంతా కూడా యూరప్ దేశాలు కానీ, అమెరికా ఖండం కానీ, ఆఫ్రికా ఖండం కానీ, ఆసియా ఖండం కానీ, అన్ని ఖండాల్లో కూడా అందరూ సమిష్టిగా సంతోషంగా జరుపుకునే పండుగలో క్రిస్మస్ మొదటి స్థానంలో ఉంటుంది. డిసెంబర్ 25 అనేది క్రీస్తు పుట్టినరోజు. వారిని శాంతికి సౌభాగ్యానికి ప్రతీకగా ప్రపంచం గుర్తించడం జరిగింది. ఈ మతం శాంతికి, సహాయానికి, సహకారానికి ప్రసిద్ధి చెందింది. నడిపల్లి మరియు హెబిటేషన్ నడిపల్లి కోట గ్రామ పంచాయతీ పరిధిలో గల ఉండ్రాజవరం R&B రోడ్ మరియు నడిపల్లి నుండి కానూరు వెళ్లే జిల్లా పరిషత్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న తుప్పలను, మట్టి దిబ్బలను జేసీబీ ద్వారా తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీరా సత్యవేణిరాజ్ మరియు పంచాయతీ సెక్రటరీ, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.